టాపిక్ ఈజ్ ఫండమెంటల్ డ్యూటీస్. ముందుగా ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, ట్రిక్స్ గురించి చెప్పుకోబోయే ముందు ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. ఫండమెంటల్ డ్యూటీస్ని తెలుగులో ప్రాథమిక విధులు అంటారు. అలాగే ఫండమెంటల్ రైట్స్ని ప్రాథమిక హక్కులు అంటారు. ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ ఒకదానిపై ఒకటి ఆధారపడినవి. మొదట రాజ్యాంగంలో ఫండమెంటల్ డ్యూటీస్ లేవు, ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మాత్రమే ఉండేవి. చెప్పాలంటే రాజ్యాంగ రూపకర్తలు అంటే కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ వీటిని పొందుపరచడం అత్యవసరంగా భావించలేదు. కానీ వారు ఫలానా సంస్థ యొక్క విధులు అనే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిటీ అనే రూపంలో ఇమర్చారు. తర్వాత 1976లో 10 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. తర్వాత 2002లో మరొక ఫండమెంటల్ డ్యూటీని యాడ్ చేశారు. అంటే టోటల్గా 11 ఫండమెంటల్ డ్యూటీస్ అన్నమాట. ఈ డ్యూటీలను యుఎస్ఎస్ఆర్ అంటే ఇదివరకున్న రష్యా రాజ్యాంగాన్ని ప్రేరణ తీసుకోబడినవి. ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా ఏ కంట్రీస్లో కూడా స్పెసిఫిక్గా ఈ డ్యూటీస్ అనేటివి వాళ్ళ కాన్స్టిట్యూషన్లో రాయలేదు. టోటల్ వరల్డ్లో ఒక జపాన్ కంట్రీకి మాత్రమే డ్యూటీస్ ఆఫ్ సిటిజన్స్ అనేటివి ఉన్నాయి. అండ్ కమింగ్ టు స్వరన్సింగ్ కమిటీ రికమెండేషన్స్ అంటే స్వరన్సింగ్ కమిటీ యొక్క సిఫార్సులు. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి సిఫార్సులను చేయడం కోసం 1976లో కాంగ్రెస్ పార్టీ స్వర్ధ స్వరన్సింగ్ కమిటీని ఏర్పరుస్తుంది. అప్పుడు ఈ స్వరన్సింగ్ కమిటీ ఏం చేస్తుందంటే ప్రాథమిక విధుల మీద ఒక సెపరేట్ చాప్టర్ ఉంటే బాగుంటుందని సిఫార్సు చేస్తుంది. అప్పుడు పౌరులు కూడా ఫండమెంటల్ డ్యూటీస్ని ఆస్వాదిస్తూ ప్రాథమిక విధుల నిర్వహణలో కూడా ముందుంటారని చెప్తుంది ఈ స్వరన్సింగ్ కమిటీ. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది వీరి రికమెండేషన్స్, అంటే స్వరన్సింగ్ కమిటీ యొక్క రికమెండేషన్స్ని కాంగ్రెస్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. వీళ్ళ రికమెండేషన్స్ని పరిగణలోకి తీసుకొని 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ 1976 అనే దాన్ని అమలు చేసి పార్ట్ 4A కాన్స్టిట్యూషన్లో పొందుపరుస్తుంది. ఈ పార్ట్ 4A ఏదైతే ఉందో ఇట్ కన్సిస్ట్ ఓన్లీ 1 ఆర్టికల్, దట్ ఈస్ ఆర్టికల్ 51A. అండ్ కమింగ్ టు ఫండమెంటల్ డ్యూటీస్ అండర్ ఆర్టికల్ 51A, ఇన్ దట్ ఫస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ to abide by the constitution and respect its ideals and institutions, the national flag and the national anthem. అంటే రాజ్యాంగబద్ధమైన ఏ ఐడియాలజీ అయినా, ఇన్స్టిట్యూషన్ అయినా, సంస్థ అయినా, మన జాతీయ పతాకం మరియు మన జాతీయ గీతాన్ని వీటికి వినమ్రుడై మర్యాద కలిగి ఉండాలి. And second fundamental duty is to cherish and follow the noble ideals that inspired the national struggle for freedom. Ante jatiya swatantra udyamam adarshalanu paatistu vaatine manaslo unchukoni vidulu nirvartinchukovalani ardham. Third fundamental duty is to uphold and protect the sovereignty, unity and integrity of India. అంటే భారత సర్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను పరిరక్షించటం అని దీని యొక్క అర్థం. అండ్ ఫోర్త్ ఫండమెంటల్ డ్యూటీస్ టు డిఫెండ్ ద కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్ వెన్ కాల్డ్ అపాన్ టు డూ సో, అంటే దేశ రక్షణకై పాటుపడుతూ ఏ రోజైనా దేశ సేవకి పిలిస్తే మనం రెడీగా ఉండాలి. అండ్ కమింగ్ టు ఫిఫ్త్ ఫండమెంటల్ డ్యూటీస్ టు ప్రమోట్ హార్మోనీ అండ్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ Amongst all the people of India, transcending religious, linguistic and regional or sectional diversities and to renounce practices derogatory to the dignity of women. అంటే భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదర భావాన్ని, స్ఫూర్తిని పెంపొందించడం, అలాగే స్త్రీలను కూడా రెస్పెక్ట్ ఇస్తూ అండ్ డు నాట్ డూ ఎనీథింగ్ దట్ విల్ డౌన్ ద వాల్యూ ఆర్ రెస్పెక్ట్ ఆఫ్ ఉమెన్ అని చెప్తుంది. సిక్స్త్ ఫండమెంటల్ డ్యూటీ టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ ద రిచ్ హెరిటేజ్ ఆఫ్ ద కంట్రీస్ కాంపోజిట్ కల్చర్, అంటే దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, వారసత్వాలకు విలువనిస్తూ కాపాడుకోవాలి మన కంట్రీని. అండ్ కమింగ్ టు సెవెంత్ ఫండమెంటల్ డ్యూటీస్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఇంక్లూడింగ్ ఫారెస్ట్, లేక్స్, రివర్స్ అండ్ వైల్డ్ లైఫ్ అండ్ టు హ్యావ్ కంపాషన్ ఫర్ లివింగ్ క్రియేచర్, అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడుతూ, మెరుగుపరుస్తూ జీవుల పట్ల కరుణ కలిగి ఉండాలి అని చెప్తుంది. అండ్ కమింగ్ టు ఎయిత్ ఫండమెంటల్ డ్యూటీస్
టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్ హ్యూమనిజం అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ అండ్ రిఫార్మ్. అంటే శాస్త్రీయ విజ్ఞానాన్ని, మానవ జిజ్ఞాసని, పరిశోధన, సంస్కరణ స్ఫూర్తిని పెంపొందించుకోవడం. 9th ఫండమెంటల్ డ్యూటీస్ టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ టు అబ్జర్వ్ వైలెన్స్. అంటే గవర్నమెంట్ ఓర్ పబ్లిక్ ఆస్తి ఓర్ ప్రాపర్టీ వాటిని సురక్షితపరుస్తూ హింసలను విడనాడి ఉండాలి. అండ్ 10th ఫండమెంటల్ డ్యూటీస్ టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పియర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ సో దట్ ద నేషన్ కాన్స్టాంట్లీ రైజెస్ టు హయ్యర్ లెవెల్స్ ఆఫ్ ఎంజేవర్ అండ్ అచీవ్మెంట్. అంటే ఇండివిజువల్గా అయినా ఓర్ గ్రూప్గా అయినా ఉండి వీ షుడ్ ట్రై టు ఎక్సెల్ ఇన్ ఆల్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ లైక్ ఎడ్యుకేషన్ మీద అయినా, టెక్నాలజీ మీద అయినా, మెడిసిన్, అది ఏ ఫీల్డ్ అయినా సరే వీ షుడ్ గో ఇట్ అండ్ వీ షుడ్ అచీవ్ ద సక్సెస్. అండ్ కమింగ్ టు లాస్ట్ ఫండమెంటల్ డ్యూటీస్ టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎడ్యుకేషన్ టు హిస్ చైల్డ్ ఆర్ వార్డ్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 6 and 14 years. అండ్ దిస్ డ్యూటీ వాస్ యాడెడ్ బై ద 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. అంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు తమ శిశువులకు విద్యావకాశాలను ఇచ్చే బాధ్యతను తల్లి లేదా తండ్రి కలిగి ఉండటం అని చెప్తుంది. సో టోటల్ 11 డ్యూటీస్లో 1 to 10 డ్యూటీస్ వచ్చేసి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976లో. అయితే దీన్ని గుర్తుంచుకోవడం ఎలా అంటే 42 4+2=6, సో 1976 అని గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ 11th డ్యూటీ వచ్చేసి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో వచ్చింది. సో 11 డ్యూటీస్. గాయస్, ఈ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గురించి చెప్పబోతున్నాను. సెల్యూట్, గౌరవ వందనం. ఒక వందనం అనేది సైనికులలో గౌరవం మరియు నమ్మకం. ఇది వారి ఎప్పటికప్పుడు షైన్ అయ్యే యూనిఫామ్లో అహంకారాన్ని ప్రోత్సహిస్తుంది. కానీ అందరూ సెల్యూట్ అన్నీ సేమ్ ఉంటాయనుకుంటారు, కానీ మన దేశ యొక్క ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ చేసే సెల్యూట్లు వేరువేరుగా ఉంటాయి. సో ఈ 3 సేవల నమస్కారాల వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకుందాం. ఇండియన్ ఆర్మీ, భారతీయ సైన్యం, తమ కుడి చేతి అరచేతిని ఎదుటి వ్యక్తిని లేదా జెండాకి ఎదురుగా సెల్యూట్ చేసి మరియు వేళ్ల మధ్య గ్యాప్ లేకుండా దాదాపు హ్యాడ్ బ్యాండ్ లేదా కనుబొమ్మను తాకుతుంది. దీని వెనుక ఉన్న అర్థం ఏంటంటే ఇది సిబ్బందిలో నమ్మకాన్ని నెలకొల్పడమే కాక నమస్కరించే వ్యక్తికి చెడు ఉద్దేశాలు లేవని మరియు ఆయుధాలు ఎక్కడ దాచబడలేదని రుజువు చేస్తుంది. ఇండియన్ నేవీ, నుదుటికి 90 డిగ్రీల కోణంలో భూమికి ఎదురుగా అరచేతిలో ఒక సెల్యూట్ అమలు చేయబడుతుంది. సాధారణంగా ఓడలో పనిచేసేటప్పుడు చమరు లేదా గ్రీజ్ మరకలు కారణంగా మురికిగా ఉన్న నావికులు చేతులను దాచడం దీని వెనుక ఉన్న కారణం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, March 2006లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన సిబ్బందికి కొత్త వందనం నిబంధనలు జారీ చేసింది. ఈ కొత్త వందనం భూమికి 45 డిగ్రీల కోణంలో అరచేతిని కలిగి ఉంటుంది మరియు కుడి చేయి ముందు నుండి అతి తక్కువ మార్గం ద్వారా పైకి లేస్తుంది. ఇది ఆర్మీ మరియు నేవీ సెల్యూట్ మధ్య మార్గం. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. అంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క సెల్యూట్ ఆర్మీ లాగానే ఉండేది. సో ఇవి మన దేశ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్ చేసే సెల్యూట్లు. ఇవి వేరువేరుగా ఉంటాయి. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ గివ్ ఇట్ ఎ లైక్, డూ కామెంట్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ట్యాప్ ద బెల్ ఐకాన్. టేక్ కేర్, బై బై.